మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, స్త్రీకి సహనం ఓపిక ఎక్కువ అని, పురుషుల కంటే స్త్రీలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో రాణిస్తున్నారని తొడుపునరు చంద్రపాల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మెదక్లోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా డాక్టర్లకు, మహిళా కౌన్సిలర్లకు, మెప్మా సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ చైర్మన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఆర్థిక అభ్యున్నతికి దోహదం చేస్తున్నారని అన్నారు. మహిళలు ప్రతి రంగంలో అగ్రగామిగా ఉండడం గొప్పగా ఉందని అన్నారు. ఒకప్పుడు స్త్రీలు బయటకు వెళ్లాలంటేనే భయపడేవారని, కానీ ఇప్పుడు చంద్రుడి దగ్గరకు కూడా వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. ఉమెన్స్ డే రోజున మహిళలు గౌరవించడం కాదు, ప్రతిరోజు కూడా మహిళలను గౌరవించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు, కౌన్సిలర్, సిబ్బంది పాల్గొన్నారు. కాలేజీలో గాని మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది. మన హాస్పిటల్లో చూస్తే మేల్ నర్సెస్ కంటే ఫీమేల్ నర్సెస్ ఎక్కువ ఉంటారు. ఓపిక, వారికి ఉన్నటువంటి సహనం మరి పురుషులకు ఉండదు. ఈరోజు అది వాస్తవం. అది ఎక్కడ ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా మరి పేషెంట్స్ కానీ మరి వారిని సంరక్షించాలనుకుంటే మహిళకే సాధ్యం తప్ప పురుషులకు సాధ్యం కాదు. ప్రపంచంలో స్త్రీ శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. చూడండి, అందుకే స్త్రీ శక్తి ఈరోజు అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో కూడా, రాజకీయ రంగంలో కూడా ముందున్నటువంటి పరిస్థితి. రాజకీయ రంగంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 33% ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో ఈరోజు 50% రిజర్వేషన్ కల్పించబడ్డాయి. దానివల్ల 50% జడ్పీ చైర్మన్లు, 50% మున్సిపల్ చైర్మన్లు, 50% సర్పంచ్లు, 50% ఎంపీటీసీలు, 50% జడ్పీటీసీలు ఈరోజు మహిళలు ఎదుగు కాపాడుతున్నారు. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మహిళలు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎదగాలి, వారు ముందుకు రావాలి, స్వతంత్రంగా వాళ్ళు కాలమే వాళ్ళు నిలబడి పరిపాలన సాగించాలన్నటువంటి మంచి లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం ఈరోజు అది మన ముందు కనబడతా ఉంది. మన మున్సిపాలిటీ తీసుకున్నట్టయితే ఈరోజు 18 మహిళా సోదరి బంధు కౌన్సిలర్ గా ఉన్నారు. 3 సార్లు గెలిచిన మహిళా సోదరి బంధువులు, మా గాయత్రి గారు, మా సులోచన గారు, మా రుక్మిణమ్మ గారు, వాళ్ళంతా కూడా, యశోదమ్మ గారు, వాళ్ళంతా 2వసారి ఎన్నికబడ్డారు. అంటే రాజకీయ రంగంలో కూడా మేమెవరికి పురుషులకు తీసిపోము, మేము కూడా మీకన్నా ముందు ఉంటామనేది మెదక్ మున్సిపాలిటీ నిదర్శనం చెప్పక తప్పదు. అది వాస్తవం కూడా. అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉంది. మరి అన్ని రంగాల్లో కూడా ఐటీలో చూసినట్టయితే మహిళలే, విద్యారంగంలో చూసినట్టయితే మహిళలే, ఏ రంగాల్లో చూసినా మహిళలే ఈరోజు మనకు కనబడతా ఉన్నారు. దాని కారణం వాళ్ళ ఉన్నటువంటి పట్టుదల, పురుషుల్లో కంటే మహిళల్లో పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఈరోజు దాని ఒకటే పట్టుదలతో పనిచేస్తారు. ఇంటి పని చూసుకుంటూ, పిల్లల్ని పోషించుకుంటూ, ప్రతి విషయంలో వాళ్ళు ముందున్నటువంటి పరిస్థితి వారి వారు కల్పించుకుంటున్నారు. ఈరోజు నిజంగా అది గర్వించాల్సిన విషయం. రాబో రోజుల్లో పారిశ్రామిక రంగంలో చూస్తా ఉన్నాం, ఆ మధ్యకాలంలో పారిశ్రామిక రంగంలో చాలా తక్కువ మంది కనబడేవారు. ఈరోజు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ చాలా మంది, ఇండస్ట్రియలిస్ట్ ఎంతో మంది ఈరోజు మనం చూస్తే పేపర్లో చూస్తుంటే వాళ్ళు సీఈఓలుగా పనిచేస్తా ఉన్నారు. ఒక్క సైంటిస్ట్ కానివ్వండి, ఈరోజు మహిళలే చాలా రంగాల్లో.